ఏపీలో మరో ఎన్నికల యుద్ధం జరగబోతోందా? మళ్ళీ రాజకీయం హీట్ ఎక్కబోతోందా? కూటమి అభ్యర్థుల ఫిక్స్ అయ్యారు. మరి వైసీపీ సంగతి ఏంటి? ఫ్యాన్ పార్టీ ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేస్తోంది? వార్ వన్ సైడ్ అన్నట్లు కనిపించాల్సిన ఈ ఎలక్షన్స్ అధికార ప్రతిపక్షాలకు సవాల్గా మారాయా? ఎవరి ముందు ఎలాంటి సవాళ్లు ఉన్నాయి? ఎన్నికల యుద్ధంలో పార్టీల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? ఏపీలో మరో ఎన్నికల యుద్ధం. యుద్ధానికి కూటమి సిద్ధం. వైసీపీ సంగతేంటి? అధికార విపక్షాలకు ఈ ఎన్నికలు సవాలేనా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరగబోతోంది? మరో ఎన్నికల యుద్ధానికి ఏపీ సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అద్భుత విజయంతో కూటమి అధికారంలోకి రాగా వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది. రాష్ట్రంలో అధికారం మారింది, రాజకీయం కూడా మారింది. త్వరలో జరగబోయే రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు నిరాశలో ఉన్న వైసీపీకి, జనాలు తమ వైపే ఉన్నారంటున్న టీడీపీకి అగ్ని పరీక్షగా మారబోతోందనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో రాజకీయాలకు కేంద్రంగా అత్యంత రాజకీయ చైతన్యం ఉన్న ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల్లో పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఈ సమరం మరింత ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లా అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఉభయ గోదావరి జిల్లాల అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ పేర్లను టీడీపీ ఖరారు చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన నేతలకు టీడీపీ అవకాశమిచ్చింది. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు కేబినెట్లో ఆలపాటి విద్యాశాఖ మంత్రిగా సేవలందించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తెనాలి టికెట్ ఆశించగా పొత్తులో భాగంగా అది జనసేనకు కేటాయించాల్సి వచ్చింది. ఐపోలవరం ఎంపీపీగా, జెడ్పీటీసీగా పనిచేసిన రాజశేఖర్ పార్టీ అధినేత చంద్రబాబు ప్రోగ్రామ్ కమిటీలో సభ్యుడిగా కూడా వ్యవహరించారు. గత ఎన్నికల్లో కాకినాడ రూరల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు రాజశేఖర్ ప్రయత్నం చేసినా పొత్తుల్లో సీటు దక్కలేదు. దీంతో ఇప్పుడు ఈ ఇద్దరికీ ఛాన్స్ దక్కింది. అటు వైసీపీ కూడా ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని అందివచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకునేందుకు పావులు కదుపుతోంది. ఉమ్మడి కృష్ణ గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా పొన్నూరు గౌతమ్ రెడ్డి పేరు ప్రకటించింది. రెండు స్థానాలకు టీడీపీ తరపున అభ్యర్థులను ప్రకటించారు. నిజానికి అభ్యర్థుల ప్రకటన వెనుక చాలా పరిణామాలు జరిగినట్లు ప్రచారం జరిగింది. రెండు సీట్లలో ఒకటి తమకు ఇవ్వాలని జనసేన, బీజేపీ పట్టుపట్టినట్లు చర్చ జరిగింది. కమలం పార్టీ అయితే ఈ వ్యవహారాన్ని ఢిల్లీ పెద్దల వరకు తీసుకెళ్లిందనే గుసగుసలు వినిపించాయి. అయితే ఆ తర్వాత పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో కూటమి పార్టీలు ఒకతాటి మీదకు వచ్చాయి. దీంతో ఎన్నికల వ్యూహాలు సిద్ధం చేసే పనిలో కూటమి ఉంది. పట్టభద్రుల స్థానాలు కావడంతో భారీ మెజారిటీతో విజయం సాధించి పాజిటివ్ సంకేతాలు పంపాలని ఫిక్స్ అయింది. ఇకటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రేమలు ఏమయ్యాయో, ఆప్యాయతలు ఏమయ్యాయో అంటూనే ఏదో జరిగిందని తెలుసు కానీ ఆధారాల్లేవు అన్న జగన్ ఆ తర్వాత నుంచి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహించడం వల్లే తాము ఓడిపోయామని వాదిస్తున్నారు. హర్యానా ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహించడంతోనే బీజేపీ గెలవగలిగిందని ట్వీట్ చేశారు. దేశంలో మళ్లీ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించడంపై అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలని రాసుకొచ్చారు. ఆయన కోరుకున్నట్లు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే జరగబోతున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో ఇద్దరు వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించి తీరాలి, లేదంటే జగన్ వాదనల్లో అర్థం లేదని తేలుతుంది. దీంతో వైసీపీ ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంది. నాలుగు నెలల కూటమి పాలనకు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు రిఫరెండంగానే మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఓటర్లు అందరూ పట్టభద్రులు. దీంతో టీడీపీ కూటమి ప్రభుత్వం నాలుగు నెలల పాలనకు ఈ పట్టభద్ర ఎన్నికలు రిఫరెండంగా భావించవచ్చు అన్నది చాలామంది అభిప్రాయం. ఓవరాల్గా రెండు పార్టీలకు ఎమ్మెల్సీ ఎన్నికలు అగ్ని పరీక్ష లాంటివే మరి.